అన్న, రసాయన ఎరువులు గోమూరు ఊరియా వాడాం, కానీ ఏమిటి ఈ పొలంకి ఈ తెగుళ్ళు? తమ్ముడు, సందర్రావు చెప్పినట్టు ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే బాగున్నేమో. అవును, ఇంత వరిసేని తెగులు వచ్చింది, అయినా ఇంటికి పంట వచ్చిన వరకు నమ్మకం లేదు. తమ్ముడు, తెగులు బాగా లావైపోయింది, ఏం చేస్తాం? అదిగో సందర్రావు కూడా వస్తారు, అడిగి తెలుసుకుందాం. ఏటి పోయి బలరాం, సమయానికి చంద్రరావు వస్తాడంటున్నావు, శేనికి ఏమైనా తెగులు వచ్చిందా? చంద్రరావు, నువ్వు చెప్పినట్టు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే ఏ తెగులు రాకపోయినేమో. చూడు, మా పొలంలో ఏదో తెగులు వచ్చింది. చూడబోయ్, దీన్ని పొడతెగులు అంటారు. ఇది వాతావరణంలో మార్పుడు వల్ల ఈ తెగులు వస్తుంది. ఈ తెగులు రైజోటోనియా సొలాని అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. దీన్ని పొడతెగులు, బూజు తెగులు, కుళ్ళి తెగులు అని కూడా అంటారు. సందర్రావు, ఈ తెగులు ఇంక దేనివల్ల వస్తుంది? బాగా అడిగినావు. తెగులు గట్లకి గడ్డి కొయ్యకపోవడం వల్ల వస్తుంది. అలాగే వాతావరణం కూడా, వర్షం పడేటప్పుడు మబ్బులు గుండేటప్పుడు కూడా తెగులు వస్తుంది. ఈ తెగులు ఏంటంటే, ఇది ఒక వైరస్ లాంటిది. ఇది మనం ఎప్పుడప్పుడు గడ్డి కోసుకోకపోవడం వల్ల వస్తుంది. ఇది కూడా పొలమంతలేక వ్యాపిస్తుంది. అందుకు ప్రధానంగా మనం గట్లు గడ్డి ముందు కోసుకోవడం వల్లే కొంత తెగుల్ని మనం అరికట్టవచ్చు. చంద్రరావు, నువ్వు చెప్పింది గుర్తొచ్చింది. చెట్లు కింద ఉడిసినా తెగులు వస్తుందని, ఒత్తు గుడిసినా తెగులు వస్తుందని, అది నిజమే. అలాగే తేమ శాతం 95% కంటే ఎక్కువ ఉన్నాయి, ఈ తెగులు వస్తుంది. చంద్రరావు, ఈ తెగులుకి ఏం చేస్తే తగ్గుతుంది? ఈ తెగులుకి సకాలంలో చర్యలు తీసుకోకపోతే చేను ఎండిపోయి చనిపోవడానికి అవకాశం ఉంది. ఈ వ్యాధి వచ్చిన దాన్ని మనం నివారించలేం, కానీ వ్యాధిని రాకుండా ఉండడానికి పుల్లట మజ్జిగని మనం పిసికరి చేసుకోవాలి. చేసుకుంటే తప్పనిసరిగా వ్యాధిని మనం నివారించవచ్చును. చంద్రరావు, పుల్లట మజ్జిగ ఎకరాకి ఎంత తయారు చేసుకోవాలి? ఒక ఎకరానికి పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని తయారు చేసుకోవడానికి 6 లీటర్ల మజ్జిగని తీసుకొని 4 రోజుల పాటు పొలవబెట్టి 100 లీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరం పొలానికి పిచికరి చేసుకోవాలి. చంద్రరావు, 4 రోజులు మజ్జిగ పొలవబెట్టమన్నావు, ఈలోగా తెగులు ఎక్కువైపోద్దేమో. నువ్వు అన్నది నిజమే నువ్వాయ్, తెగులు 4 రోజులు పొలవబెట్టి తెగులు ఎక్కువైపోద్ది. అందుకు నా దగ్గరే ఉంది పొలవబెట్టిన మజ్జిగి, నేను ఇస్తాను పద. చంద్రరావు, పుల్లట మజ్జిగ తయారు చేసుకుంటామా? అలాగే పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని తయారు చేద్దాం. 100 లీటర్ల నీటిని తీసుకున్నాం కదా, 4 రోజులు పొలవబెట్టిన మజ్జిగని ఈ 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. తీసి 6 లీటర్ల మజ్జిగని 100 లీటర్ల నీటిలోనే కలుపు. చంద్రరావు, ఈ పొలం మజ్జిగ ఇందులో కలిపాను, ఇప్పుడు ఏం చేయాలి? మజ్జిగని ఇందులో కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత కర్ర తీసుకొని ఇలాగ కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత పల్సటి గుడ్డ తీసుకొని మజ్జిగని వడకట్టాలి. అంటే నీళ్ళు మజ్జిగ కలుపుకున్న ద్రావణాన్ని గుడ్డలో వడగట్టుకొని స్ప్రేయర్లో పోసి మనం స్ప్రే చేసుకోవాలి. సూరిబాబు, ఇప్పుడు ఆ స్ప్రేయర్ తీసుకో, పొల్లటి మజ్జిగ ద్రావణాన్ని వడగడదాం. చంద్రరావు, ఈ కుంకుడుకాయలు తేమానం కదా, ఇప్పుడు ఏం చేస్తావు? ఈ కుంకుడుకాయల్ని 7 గ్లాసులు నీళ్ళు వేసుకొని
7 గ్లాసుల నీటిలో ఈ కుంకుడుగాయల రసాన్ని బాగా పిసికి ఒక గ్లాస్ నీళ్ళు ఒక ట్యాంక్కి కోసుకొని మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఇందులో కుంకుడుగాయల్లో గమ్ము లాంటిది ఉంటుంది కాబట్టి జిగురు, ఈ జిగురు అనేటటువంటిది మనం కొట్టేటప్పుడు ఆకులకి కొట్టే మందు జారిపోకుండా ఉండడానికి లాభము ఎక్కువగా ఉంటుంది. మనం పుల్లటి ద్రావణాన్ని ట్యాంకులో నింపుకున్నాం కదా, నింపుకున్న తర్వాత అలాగే మనం కుంకుడుగాయ రసాన్ని తయారు చేసుకున్నాం కదా, తయారు చేసుకున్న దాన్ని ఒక ట్యాంకుకి ఒక గ్లాస్ చప్పున ట్యాంకులో ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల మనకి మిశ్రమం బాగా కలిసి ఉంటుంది. సూర్యబాబు, ఇప్పుడు మన ప్రధాన పొలంలో ఈ ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి, పదండి. ఈ పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని మనం పొలంలో పిచికారి చేసుకున్నాం కదా, ఇలాగే వారం రోజుల వ్యవధిలో మరొకసారి పుల్లటి మజ్జిగని మనం పిచికారి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పొలంలో సేడ్ని మరోసారి పరిశీలిద్దాం, తెగులు ఎలాగుందో పరిశీలిద్దాం. చంద్రరావు, వారం రోజుల లోపలే నేను పిచికారి చేస్తాను, చేశాక పొలంకి వచ్చి చూద్దాం. చందర్రావు, ఒక గింజ అయినా ఇంటికి రాదనుకున్నాను, మీరు చెప్పినట్టే రెండుసార్లు పిచికారి చేశాను, చేసాగా సేల్ చాలా బాగుంది, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. సూర్యబాబు, ఏదో అయిపోద్దని బెంగ పెట్టుకున్నావు, ఇది నా గొప్పతనం కాదు, ఇది ప్రకృతి వ్యవసాయంలో ఉండేటటువంటి పద్ధతులను మనం ఆచరిస్తే మనకి మంచి ఫలితాలు లభిస్తాయి. చందర్రావు, నేనేటో అనుకున్నాను, నువ్వు ఇచ్చిన పుల్లటి మజ్జిగతోనే నాకేం మదుపు లేకుండా బాగా వ్యవసాయం ఇప్పుడు పనికొచ్చింది. ఈ పుల్లటి మజ్జికి బూడిద తెగులు, పొడ తెగులు, కుళ్ళి తెగులకే కాకుండా పూత రావడానికి, పూత వచ్చిన పూత రాలిపోకుండా ఉండడానికి కూడా ఈ పుల్లటి మజ్జికి ద్రావణం బాగా ఉపయోగపడుతుంది. చందర్రావు, రూపాయి పెట్టుబడి లేకుండా మా వ్యవసాయం కాపాడినందుకు నీకు ధన్యవాదాలు. నాతోటి రైతు సోదరులకు, సోదరీమణులకు ముఖ్య విన్నపం, అతి తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ దిగుబడినిచ్చే ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం నాలాగా, సూర్యబాబులాగా, బలరాములాగా నా తోటి రైతులందరూ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.